వైసీపీ 2014 నుండి 2019 వరకు అందరూ అన్ని నియోజకవర్గాల్లో అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు వివిధ నాయకులు వివిధ వర్గాలు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి 2019లో వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు। మరి అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, భవిష్యత్తు కార్యచరణ ఏంటి, రాజకీయంగా వైసీపీ భవిష్యత్తు ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూనే ఉంది వైసీపీ పార్టీ। అయితే 2019లో 150కి పైగా సీట్లను గెలిచిన వైసీపీ పార్టీ ఇప్పుడు తడబడుతుందా, అసలు ఏం జరుగుతుంది, రాజకీయంగా వైసీపీ పార్టీ భవిష్యత్తు కార్యచరణ ఏంటి, ఎలా ముందుకెళ్తుంది, రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందా లేదా అనే అనుమానాలు ఇప్పుడు ఎంతో బలంగా వినిపిస్తున్నాయి। ముఖ్యంగా ఆ 33 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు। రాబోయే రోజుల్లో ముఖ్యంగా 2024 ఎన్నికల్లో 30కి పైగా సీట్లను వైసీపీ పార్టీ కోల్పోయే అవకాశం కనిపిస్తుందట। మరి ఆ 30 సీట్లను 30కి పైగా ఉన్న ఆ సీట్ల కోసం ఇప్పుడు వైసీపీ పార్టీ తహతహలాడుతుందా, ఆ పార్టీలోని ఆ నియోజకవర్గాల ఆ ఎమ్మెల్యే అభ్యర్థులను పిలిచి మరి వార్నింగ్ ఇచ్చి ఆయా నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వబోతారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు। మరి ఈ రాజకీయ వర్గాల్లో ఏం జరగబోతుంది, ఈ 33 మంది పిలిచి వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ 33 ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో ఈ 33 మంది సీట్ల ఎలాగా కోల్పోకుండా ఎలాంటి అభివృద్ధి చేపట్టాలి, ప్రజల్లోకి ఎలా చొచ్చుకుని వెళ్ళాలి అనే అంశాలపై డిస్కస్ చేయబోతున్నారా, ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోబోతుందా వైసీపీ ప్రభుత్వం అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు।